హాయ్, వెల్కమ్ టు విలేజ్ శిశు కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ ఒక మంచి స్నాక్తో మీ ముందుకు వచ్చాను. ఈ వేసవిలో ఒంటికి సలవ చేసే సల్ల పునుగులు, ఇవి పిల్లలకి చాలా ఇష్టమైనవి. ఈ విధంగా చేసి పెట్టండి, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా చేసుకోండి. ఈ వేసవి సెలవుల్లో శరీరానికి చాలా సలవ చేసే చాలా మంచి రెసిపీ. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఇది చాలా ఈజీగా, సింపుల్గా, తొందరగా చేసుకోవచ్చు. ఓకేనా? ఇది ఏంటంటే 2 వేలతో తుంచే విధంగా మెత్తగా కూడా ఉంటాయి. ఓకేనా? చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా ఎవరు మిస్ కావద్దు. ఈ టైప్లో చేసుకోండి. ఇది చట్నీలోకి కానీ, కారపొడిలోకి కానీ, టమోటా సాస్ కానీ, ఏది ఉంటే దాంట్లోకి ఇది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. సూపర్ టేస్ట్ వస్తుంది. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ముందుగా మనం ఏం చేద్దామంటే, ఒక బౌల్ తీసుకునేసి ఏదైనా ఒక దాంతో ఒక కొలత తీసుకోవాలి. దాంతో ఏంటంటే, ఒక కప్పుతోని 1.5 కప్పు బియ్యం పిండి వేసుకుందాం. ఓకేనా? చూడండి, 1.5 కప్పు. ఒక చిన్న కప్పుతోని ఉప్మా రవ్వ. ఈ ఉప్మా రవ్వ కూడా వేసుకుంటే ఏంటంటే, ఇవి సూపర్గా ఉంటాయి అన్నట్టు. తెలిసిన విషయమే కదా. మళ్ళీ ఇందాక మనం ఏదైతే బియ్యం పిండి తీసుకున్నో, అదే బియ్యం పిండి కప్పుతోనే 1 కప్పు పెరుగు తీసుకోవాలి. ఓకేనా? సేమ్ కప్పుతోనే తీసుకున్నాక మనకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. అది ఏంటంటే, అది ఆప్షనల్, ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు సోడా ఉప్పు చిటికెడు అంటే చిటికెడు, అది ఎట్లా అంటే గడ్డలు లేకుండా నలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూను జీలకర్ర, అది వేసాక మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సోడా ఉప్పు వేసేటప్పుడు ఎప్పుడైనా సరే గమనించండి, అది కొంచెం ఉంటలుంటలుగా ఉంటుంది. అది గడ్డ లేకుండా నలిపిన పొడిని మాత్రమే వేసుకుంటే ఏంటంటే, మొత్తానికి కూడా బాగా కలిసి సూపర్గా తయారవుతుంది. లేకపోతే ఆ గడ్డ ఉన్న చోట పచ్చగా ఉండి తినడానికి అంత మంచిగా అనిపించదు. ఇప్పుడు మనం ఈ పిండిలు ఏంటంటే, కలిపేటప్పుడు కాస్త నీళ్లు పోసుకుంటూ, మనకి నీళ్ళు ఎంత అవసరమో ఆ నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. ఒక్కసారిగా ముందుగా నీళ్లు మాత్రం పోయొద్దు. ఓకేనా? చూడండి ఒక్కసారి. ఈ టైప్లో ఏంటంటే, మనం నీళ్లు పోసుకుంటూ కలుపుకుంటే అది బాగా మిక్స్ అయ్యి, అందులో ఇంకొకటి మనం ఈ బియ్యం పిండి ఉప్మా రవ్వ ఏదైతే వేసామో, వేసిన తర్వాత నీళ్లు పోస్తూ లైట్ లైట్గా నీళ్లు పోసుకుంటూ ఉంటే అది పీల్చుకుంటూ ఉంటుంది. దాన్ని బట్టి మనం నీళ్లు పోసుకోవాలి. సో ఈ టైప్లో ఏంటంటే, ఉంట విధంగా, ఉంటలాగా వచ్చే విధంగా మనం కలుపుకోవాలి పిండిని. ఈ టైప్లో కలుపుకున్నాక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మనం ఏ సైజులో ఉంటలు వేసుకోవచ్చో ఆ సైజుకి జారుతుందా లేదన్నది మనం ఒక్కసారి చూసుకోవాలి. ఈ విధంగా మనం గమనించుకునేసి ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని 1-3 గంటలు లేదన్నా 1-3 గంటలు నాననివ్వాలి. లేదు టైం లేదు అనుకుంటే 1 గంటన్నా కానీ నాననిచ్చిందంటే ఇది మంచిగా ఊరి మెత్తగా మృదువుగా తయారవుద్ది అన్నట్టు. అందుకొరకు ఇది ఏంటంటే, బాగా పీల్చుకునేసి సూపర్గా తయారవుతుంది. దాని గురించి అన్నట్టు ఈ పెరుగులో ఈ పొడి ఇవన్నీ కూడా బాగా మగ్గుతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నూనె పోసి ఒక బాండల్ని స్టవ్ మీద పెట్టుకునేసి దాన్ని బాగా వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత అప్పుడు వేసుకోవాలి. వేడంటే మరీ వంట వేయంగానే మాడిపోయేంత వేడి ఉండకూడదు, మీడియం. ఓకేనా? ఈ టైప్లో రావాలి. వంట వేసినాక మాడకుండా ఈ విధంగా కనపడాలి. ఆ టైప్లో నూనెను మనం కాగబెట్టుకోవాలి. చూసారు కదా, ఈ వంటలు వేసినాక మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఓకేనా? ఈ టైప్లో ఏంటంటే, నిదానంగా వాటిని కాల్చుకోవాలి. ఈ విధంగా కాలిస్తే ఈ కలర్లో రావాలి, అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఇవి వచ్చే విధంగా మనం చూసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే, ఇవి సూపర్ టేస్ట్ వస్తాయి. ఈ మనం వంట వేయంగానే హై ఫ్లేమ్లో మంట ఉంటే అదేమవుద్దంటే, పైన చెక్కు వరకు కాలి, లోపల అస్సలు ఉడకదు. అందుకోసమని అలా ఈ టైప్లో మనం నీట్గా రెడీ చేసుకోవాలి. ఎంత కొత్త వాళ్ళైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. కడుపు నిండా తినచ్చు. పిల్లలకి చాలా మంచి స్నాక్స్ ఇది. ఎండలకి చాలా చల్లగా కడుపులో ఉంటుంది. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి.